వచ్చేసి యూట్యూబ్ కోసం ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అన్నమాట. సో ఈ దీనికోసం ఏంటంటే ఈ విధంగా చేసినట్టుగా మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవచ్చు. సో పెంచుకోవచ్చు, పెంచుకునే అవకాశం కూడా ఉంది, మోనిటైజేషన్ అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతకీ అటు ఏంటి అంటే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ట్రెండింగ్ మ్యూజిక్స్ పెడితే మనకి మోనిటైజేషన్ బేగా అవుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వెంటనే ట్రెండింగ్ మ్యూజిక్ ఆన్ చేసేస్తే వెంటనే మనకి మోనిటైజేషన్ అయిపోదు. సో ఆల్రెడీ మనం యూట్యూబ్ చేస్తూ ఇప్పటికీ చాలా డేస్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నప్పుడు, అలా రెగ్యులర్గా వీడియోస్ పెట్టినప్పుడు మనం ట్రెండింగ్ మ్యూజిక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మన వీడియోకి మోనిటైజేషన్ అంటే మోనిటైజేషన్ కదా వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు అయితే మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లోనే మ్యూజిక్ ట్రెండింగ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్లో తక్కువ వాయిస్ పెట్టుకొని మీ వాయిస్ రైజింగ్లో పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే మ్యూజిక్ బట్టి మన పెట్టే వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ మధ్యన వచ్చేసి సాయి పల్లవి సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఈ మధ్యన ఎక్కువగా అది పెట్టుకుంటున్నారు. సో మ్యాక్సిమం చూస్తున్నాం కదా చాలా చాలా వరకు మంచి వ్యూస్ వస్తున్నాయి, ల్యాక్స్లోకి వెళ్ళిపోతున్నాయి, కొంతమంది మిలియన్స్లో కూడా వెళ్తున్నాయి. సో ఈ మధ్యన వచ్చిన సాంగ్ అయితే మీరు ట్రై చేయండి. సో సాంగ్స్ అనేది మనం ఈ వీడియోలో మెన్షన్ చేయకూడదు కాబట్టి. సో ఆల్రెడీ అందరికీ తెలుసు ట్రెండింగ్ మ్యూజిక్ సాయి పల్లవి సాంగ్ అయితే రీసెంట్గా బాగా ట్రెండింగ్ మ్యూజిక్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే షార్ట్స్ వచ్చేసి కొత్త యూట్యూబర్స్ అనుకోండి, మీరు ఏంటంటే ఫస్ట్ 9 సెకండ్స్ 15 సెకండ్స్లో వీడియో పెట్టుకోండి, అంతకు మించి ఎక్కువ పెట్టదు. ఎందుకంటే కొత్త యూట్యూబ్స్కి ఏంటంటే కొత్త యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం ఉంటుందా, తక్కువ టైంలో మనం వీడియోస్ పెట్టడం వల్ల ఏంటంటే మన వీడియోస్ అనేది ఇంకా ఫాస్ట్గా ఆడియన్స్ని రీచ్ అవుతుంది అండ్ వ్యూస్ కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఒకళ్ళు మీకు వ్యూస్ రావట్లేదు మినిమం కొంతమందికి ఏంటంటే మరీ కొంతమందికి వచ్చేసి ఓన్లీ 10 or 20 వచ్చాయకపోతే, కొంతమందికి అయితే 100, 200 అలా వచ్చాయకపోతాయి, కొంతమందికి 1000 వరకు వెళ్ళాయకపోతాయి, కొంతమందికి 2000 దాకా వెళ్ళాయకపోతాయమాట. సో ఈ ప్రాబ్లం అనేది యూట్యూబ్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు కూడా. ఎందుకనంటే యూట్యూబ్లో ఈరోజు వ్యూస్ వచ్చినట్టుగా రేపు వచ్చేవు, ఈ మంత్ వచ్చినట్టుగా నెక్స్ట్ మంత్ వచ్చేవి కదా. సో ఎప్పుడు ఒకేలా ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ చేసేవాళ్ళు, ఈ నెల 10,000 తెచ్చుకుంటే నెక్స్ట్ మంత్ ఆ 10,000 కూడా రాదన్నమాట. సో ఇన్కమ్ బట్టి యూట్యూబ్ ఇన్కమ్ కోసం అయితే యూట్యూబ్ మీద ఎక్కువ బేస్ అవ్వద్దు. మీకు బాగా ప్రతి నెల వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి అలాగే అంటే ఒకవేళ నాకు యూట్యూబ్ ఇన్కమ్ రాకపోయినా పర్వాలేదు అనుకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. అండ్ వ్యూస్ రావట్లేదు, మేము మాకు పేషెన్స్ ఉండట్లేదు అండ్ వ్యూస్ అసలు రావట్లేదు ఎంత పెడుతున్నా అని చెప్పేసి అని అంటున్నారు. సో ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంది. సో వ్యూస్ రావాలంటే కంపల్సరీగా మనకి ఓపిక ఉండాలి ఫస్ట్. ఆ ఓపిక లేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ అయితే ఆపేసుకుంటే బెస్ట్. అసలు స్టార్ట్ చేయాలని ఉద్దేశం ఎవరికైనా ఉంటే పేషెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ మనకి యూట్యూబ్లోని వీడియోస్ ఎలా పెట్టాము ఏంటి అన్నది కాదు, ఫస్ట్ వచ్చేసి ఓపిక అన్నది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ వ్యూస్ రావడం చాలా చాలా కష్టం. సో కొంతమంది లక్కీగా వస్తాయి, కొంతమందికి రావు. సో దానికోసం అని చెప్పేసి మెంటల్గా చాలామంది ఎక్కువ స్ట్రెస్ అయితే ఎక్కువ తీసుకుంటారన్నమాట. సో దానివల్ల ఛానల్ పోగొట్టుకోవాల్సి వస్తుంది, హెల్త్ కూడా చాలామంది హెల్త్ కూడా పాడు చేసుకుంటారు. సో మీరు ఏదైనా సరే వ్యూస్ కోసం కానీ దేనికోసమైనా సరే ఎక్కువ బుర్రలో పెట్టుకుని ఆలోచించుకుంటేనా జస్ట్ ఒక టైంపాస్లా చేయండి, సీరియస్గా చేయండి. వ్యూస్ రావట్లేదని అసలు బాధపడద్దు, ఎప్పటికైనా వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.